హైదరాబాద్ ప్రగతి భవన్ వద్ద మీడియాతో మల్లుబట్టి విక్రమార్క గారు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా నేను దళిత బంధు సమావేశంకు హాజరయ్యాను. దళిత బంధు పథకంను రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా. పేదరికంలో ఉన్న ప్రతి వ్యక్తికి బాంధు ఇవ్వాలని సమావేశంలో కోరాను. ప్రతి కుటుంబంకు 10 లక్షలు కాబట్టి అందరూ ఆశతో ఉన్నారు. గతంలో ఇచ్చిన హామీలలాగా కాకుండా ఈ హామీని పూర్తి స్థాయిలో అమలు చేయాలని కాంగ్రెస్ పార్టీ తరఫున సీఎం కేసీఆర్ ను డిమాండ్ చేశాను. పంజాగుట్ట చౌరస్తాలో తొలగించిన అంబేద్కర్ విగ్రహంను అక్కడే ఏర్పాటు చేయాలని వ్రాతపూర్వకంగా రాసి ఇచ్చారు. అలాగే కాంగ్రెస్ పార్టీ పక్షాన కూడా సుదీర్ఘంగా పార్టీ తరఫున చర్చించి అనేక విషయాలని ఈ సమావేశం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి సమావేశంలో తీసుకొని రావడం జరిగింది. ఇందులో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు దళిత బంధు అనేటువంటి పథకం మీరు అనౌన్స్ చేసిన తర్వాత ఇది పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లోనే కాదు రాష్ట్రంలో ఉన్నటువంటి 119 శాసనసభ నియోజకవర్గాల్లో కూడా అందరికీ వర్తింపజేసేటట్టుగా అమలు చేయాలనేది కాంగ్రెస్ పార్టీ పక్షాన మా ప్రధానమైనటువంటి డిమాండ్గా చెప్తున్నాం. అలాగే సమాజంలో ఉన్నటువంటి గిరిజనులకు కూడా దళిత బంధులనే గిరిజన బంధువులు కూడా మీరు ఏర్పాటు చేయాలని కోరడం. అలాగే సమాజంలో ఉన్నటువంటి బిలో పావర్టీ లైన్ అంటే ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ క్లాస్ పేదరికంలో ఉన్నటువంటి ఇతర వర్గాలకు కూడా భవిష్యత్తులో దీన్ని వర్తింపజేసినట్టుగా అమలు చేయాలని చెప్పి ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురాబోతుంది. అలాగే సమావేశంలో ఈ పథకం 10 లక్షలు ఒక కుటుంబానికి ఇస్తామని చెప్పేటువంటి పథకం ఇది చాలా ఆలోచనల్ని రేకెత్తిస్తూ ఉంది. ఈ హామీ ఇది తప్పనిసరిగా మీరు పూర్తి స్థాయిలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని 17 లక్షల కుటుంబాలు ఉన్నాయని లెక్కలు చెప్తా ఉన్నాను. వాళ్ళందరికీ అమలు చేయాలి. గతంలోలాగా చాలా హామీలు ఇచ్చారు మీరు, అలాగే ఈ హామీ కూడా మిగిలిపోకూడదనేది కాంగ్రెస్ పార్టీ ప్రధానమైన డిమాండ్ అని కూడా చెప్పడం జరిగింది. గతంలో ఇచ్చినటువంటి 3 ఎకరాల భూమి కానీ లేకపోతే ఇతరత్ర హామీలు కానీ ఆ హామీలన్నీ కూడా మరి ఇంకో ఉద్యోగం అని కానీ లేకపోతే దళిత గిరిజనులతో పాటు మిగతా వర్గాలకు కూడా ప్రతి మండలంలో ఉచిత విద్య అని చెప్పినటువంటి అంశాలు కానీ అనేక హామీలు